Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ సర్కార్కు భారీ ఊరేట, ఇక విపక్షాలకు నో ఛాన్స్. ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఈ 2.5 ఏళ్లలో ప్రభుత్వం ఎదుర్కొన్న అతిపెద్ద విమర్శ, రాబడి లేని రాష్ట్రానికి ఇంత ఖర్చు ఎందుకు, ఇన్ని అప్పులెందుకు అని. దీని సమాధానం 2.5 ఏళ్ల తర్వాత లభిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఏపీ ఆదాయం భారీగా పెరిగింది, వృద్ధి రేటు మెరుగుపడింది, అప్పులు పెరుగుతున్నా ఆదాయం కూడా అంతకుమించి పెరుగుతోందని నిర్ధారణ అయింది. దీంతో ఈ 2.5 ఏళ్లలో ఎదుర్కొన్న విమర్శలకు ప్రభుత్వం ధీటుగా బదులిచ్చినట్లయింది. ఏపీలో 2.5 ఏళ్లుగా అప్పులతో ప్రభుత్వాన్ని నడుపుతూ ఆదాయాలు లేక విలవిలలాడుతున్న వైసీపీ ప్రభుత్వానికి భారీ ఊరట దక్కింది. ఈ 2.5 ఏళ్లలో ఎన్నడూ లేనంత ఆదాయాన్ని ఏపీ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో నమోదు చేసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో భాగంగా నవంబర్ వరకు ఆదాయాల్ని లెక్కగట్టేగా 88,618 కోట్ల రాబడి వచ్చినట్లు తేలింది. దీంతో ప్రభుత్వానికి భారీగా రాబడులు పెరిగినట్లయింది. ఆ మేరకు అప్పులు తెచ్చుకోవాల్సిన అగత్యం కూడా తప్పినట్లయింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ మళ్లీ థర్డ్ వేవ్ బారిన పడుతున్న రాష్ట్రానికి భారీగా పన్ను వసూళ్లు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. వివిధ మార్గాల్లో ప్రభుత్వానికి రావాల్సిన రాబడులు పెరుగుతున్నాయి. దీంతో సహజంగానే ఆ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై కనిపిస్తోంది. అన్నింటికీ మించి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారు ఆ మొత్తాల్ని తిరిగి ఖర్చు పెట్టడంతో ఆ డబ్బు కాస్త తిరిగి ఆర్థిక వ్యవస్థలోకి వచ్చి చేరుతోంది. దీని ప్రభావంతో పన్ను వసూళ్లతో పాటు ఇతర రాబడులు కూడా భారీగా పెరుగుతున్నాయి. గత 5 ఆర్థిక సంవత్సరాలు చూసుకుంటే ఈ సంవత్సరం నమోదైన రాబడే అత్యధికమని నిర్ధారణ అయింది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో నవంబర్ వరకు ఉన్న రాబడుల్ని గమనిస్తే 2017-18లో 58,327 కోట్లు, 2018-19లో 74,677 కోట్లు, 2019-20లో 63,750 కోట్లు, 2020-21లో 66,708 కోట్లు, 2021-22లో చూస్తే 88,618 కోట్లుగా రాబడి నమోదైంది. అంటే ఈ 5 ఏళ్లలో తొలిసారి నవంబర్ వరకు రాబడుల్లో అత్యధికం నమోదైందన్నమాట. దీంతో ఆ మేరకు ప్రభుత్వానికి ఆర్థికంగా వెసులుబాటు కూడా లభిస్తుందన్నమాట. వైసీపీ సర్కార్ను టార్గెట్ చేయాల్సి వచ్చినప్పుడల్లా విపక్షాలు వృద్ధి రేటు గురించి ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటాయి. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు భారీగా పెరిగింది. వాస్తవానికి ప్రతి ఏటా రాబడుల వృద్ధి 15% ఉంటుంది. కానీ ఈ 2 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి 39% చేరింది. అంటే 2 ఏళ్లకు నమోదు కావలసిన 30% వృద్ధి కంటే 9% అధిక వృద్ధి నమోదైంది. ఇది ఎంతో సానుకూల పరిణామంగా నిపుణులు చెబుతున్నారు. ఆ మేరకు ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం తప్పకుండా ఉంటుందని విశ్లేషిస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన రాబడులు కరోనాకు ముందు సాధారణ పరిస్థితుల కంటే మెరుగుపడిన వేళ ఈ మేరకు అప్పులు తీసుకోవాల్సిన అగత్యం కూడా తప్పుతుందని చెప్పవచ్చు. గత ఆర్థిక సంవత్సరం నవంబర్ నెల నాటికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న అప్పులు 73,811 కోట్లు కాగా, ఈ ఆర్థిక సంవత్సరం అదే సమయానికి ఏపీ సర్కార్ బహిరంగ మార్కెట్ నుంచి తీసుకున్న అప్పులు కేవలం 49,570 కోట్లు మాత్రమే. దీనిని బట్టి రాబడుల పెరుగుదల ప్రభావం అప్పులపైన కనిపిస్తోందని అర్థమవుతోంది. ఇదే విధంగా రాబడులు పెరుగుతూ పోతే భవిష్యత్తులో అప్పుల భారం కూడా క్రమంగా తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది.